లాక్డౌన్ సమయంలో చాలా మంది ఉపాధి ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో కొందరు టీ కొట్లు, కూరగాయల షాపులు, కూలీ పనులు, ఇతరత్ర పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం వినూత్నంగా వ్యాపారాలు మొదలు పెట్టారు. చిన్న షాప్ పెట్టాలన్నా ఒక కమర్షియల్ స్పేస్ అద్దెకు తీసుకోవాలి, దానికి వేలల్లో రెంట్, మెయింటెనెన్స్ భరించినా బిజినెస్ బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే ఇలాంటి భయాలు లేకుండా మొబైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు కొందరు. తక్కువ పెట్టుబడితో నష్టం రాని విధంగా బిజినెస్ చేస్తున్నారు. ఓ వెహికల్ కొనుక్కొని బట్టలు, కూరగాయలు, మాస్కులు, బైక్ కవర్ షీట్లు, డెకరేటివ్ ఐటమ్స్, గడియారాలు, హెల్మెట్లు ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యాపారం చేసినా నెట్టుకు రావడం కష్టమని, ఇలా మొబైల్ బిజినెస్ అయితే అన్ని విధాలా బాగుందని అంటున్నారు. కూరగాయల నుంచి ఇంటికి, ఒంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కార్లు, వ్యాన్ల డిక్కీల్లో తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు వ్యాపారులు. గల్లీ గల్లీకి తిరిగి అమ్ముతుండటం, ఒక అడ్డా చూసుకుని పొద్దున్నుంచి రాత్రి దాకా అక్కడే ఉండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని చెప్తున్నారు వ్యాపారులు. ఇంతకుముందు ట్రావెల్స్ కింద నడిపిస్తుండే కారు, ఈ కరోనా వల్ల రెండేళ్ళు అయింది, బిజినెస్ లేదు. ఇక కారులోనే పెట్టుబడి మాస్కులు తీసుకొచ్చుకుంటాను. రెండేళ్ల నుంచి ఇదే కాలం గడుపుతున్నాం. మనము బయట షాప్ ఉండే, ఇంతకుముందు కరోనా కారణం వల్ల బయట షాప్ తీయలేక ఇక్కడ రోడ్డు పుట్టుపోడు పైన పెట్టుకుంటున్నామండి. మరి ఏంటంటే వచ్చే పోయే వాళ్ళందరూ కొనుక్కుంటున్నారండి. బాగానే ఉంది ఇప్పటికైతే ప్రజెంటు. మళ్ళీ కరోనా త్రాడిపోయే అంటున్నారు, మరి ఎలా ఉంటుందో తెలియదండి. మరి చాలామంది ఇప్పుడు ఇవే బిజినెస్ చేస్తున్నారు మామూలుగా ఇప్పుడు, ఎందుకంటే ఎవరైనా ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా బిజినెస్ చేయాలంటే నార్మల్ ఇట్లానే బిజినెస్ చేసుకోవాలి. ఇట్లానే షూస్ కానీ క్లాత్స్ కానీ అవన్నీ ఇట్లా వచ్చి సేల్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో కార్లు, వ్యాన్ల డిక్కీలే అడ్డాలుగా తిరుగుతూ బిజినెస్ చేస్తున్నారు. సిటీలో టోలీచౌకి, ఫిలిం నగర్, కుకట్పల్లి, కేపీహెచ్బి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, తార్నాక, ఉప్పల్, రామాంతపూర్ ఇలా అనేక ప్రాంతాల్లో నచ్చిన చోట వెహికల్ ఆపి వ్యాపారాలు చేసుకుంటున్నారు.